నిన్న చూశారు పాపం రఘు రామకృష్ణరాజు పాపం ఆయన ఒక కేసు పెట్టారు పోయినసారి సిబిసిఐడి గ్రేట్ సిబిసిఐడి అక్కడి నుంచి ఆయన తీసుకొచ్చి కోర్టులో ఉండగానే రాత్రి వేళ కస్టడీలో ఉంటే తీసుకుపోయి విపరీతంగా కొట్టి ఆయన మామూలు గొట్ల చంపేశారనుకున్నారు కానీ ఏదో బయటపడితే బెదిరించి ఎక్కడన్నా బయట చెప్తే నేను చంపేస్తామని బెదిరిస్తే లెక్క పెట్టుకోకుండా మేజిస్ట్రేట్ దగ్గర చెప్పించి మళ్ళా ఢిల్లీలో కూడా చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్లి మిలిటరీ హాస్పిటల్లో జరిగిన వాస్తవాలను ఎస్టాబ్లిష్ చేశారు అయినా సిబిసిఐడికి భయం లేదు నిన్న చూశారు మళ్ళీ ఆయన నేరుగా ప్రధానమంత్రి మీటింగ్ రావాలి మీటింగ్ రావాల్సిన వ్యక్తిని రానీయకుండా చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తే కాదు నేను వస్తానంటే కడాన ఆయనకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎక్కడైతే సత్యనపల్లిలో ట్రైనే తగల పెడతారని చెప్పి ఆయనే చెప్పే పరిస్థితికి వచ్చాడు నేను ఆ ట్రైన్లో వస్తే ఆ ట్రైన్ తగల పెడతారు తగల పెడితే నన్ను చంపేస్తారు కాబట్టి నేను రాను అప్పటికే ఆయనకు సపోర్ట్ చేసే వాళ్ళందరినీ పట్టకపోయి పోలీసులు బట్టలిప్పి విపరీతంగా కొట్టే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముళ్ళు అది అయిన తర్వాత ఆయన ప్రోగ్రాం క్యాన్సిల్ చేసుకుని ఇంట్లో ఉంటే సిఆర్పిఎఫ్ జవాన్లు సెంట్రల్ గవర్నమెంట్ సెక్యూరిటీ ఫోర్స్ ఆయన ఇంటి దగ్గర ఉంది వాళ్ళుంటే ఒక పోలీసు అక్కడ తిరుగుతున్నాడు ఐడెంటిటీ కార్డు లేదు ఆయన మోటార్ బైక్ నెంబర్ లేదు సిఆర్పిఎఫ్ అడిగారు ఎవరు నువ్వు అని అడిగారు వాళ్ళకు డౌట్ వచ్చింది తీసుకుపోయి ఐడెంటిటీ చూపించమంటే చూపించకపోతే గట్టిగా అడిగిన తర్వాత పోలీసులకు అప్పచెప్పారు ఎవరైతే దాడికొచ్చిన వ్యక్తులు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు ఏమని మేము ఆంధ్ర పోలీసులం తెలంగాణకు వచ్చాం ప్రధానమంత్రికి సెక్యూరిటీ చేయడానికి వచ్చారంట తెలంగాణలో పోలీసులు లేరు కేంద్రం పోలీసులు లేరు కడాన ఆంధ్రకు సీఎం పిఎం వస్తే కడాన సెక్యూరిటీ ల్యాప్సెస్ చేసిన మీరు వేరే రాష్ట్రాలకు పోయి సెక్యూరిటీ ఇస్తారా మీరు కడాన సిఆర్పిఎఫ్ పోలీసుల పైన కేసులు పెట్టారు రఘురామకృష్ణరాజు పైన కేసులు పెట్టారు కొడుకు పైన కేసులు పెట్టారు తమ్ముళ్ళు మన పైన కూడా చాలా కేసులు పెట్టారు నా పైన జీవితంలో ఎవడైనా ధైర్యంగా నా మీద కేసులు పెట్టాడంటే అది తిక్క జగన్మోహన్ రెడ్డి పిచ్చ జగన్మోహన్ రెడ్డి పిచ్చి జగన్మోహన్ రెడ్డి నేను అమరావతికి వెళితే ఆరో డీజీపీ అంటాడు నా బస్సు పైన చెప్పులేశారు కర్రలతో దాడి చేశారు రాళ్లేశారు ప్రజాస్వామ్యంలో దాడి చేయడం సహజమంట నిరసన తెలియజేయడం సహజమంట ఎవరు చెప్పారు డీజీపీ చెప్తాడా మాట అంటే డీజీపీ ఇప్పుడు నీ పని అయిపోయిందనుకో తీసి పారేశాడు గౌతమ్ సవాంగ్ అన్నా అన్నా అంటూ తోక కట్ చేసి సున్నం పెట్టాడు మీరు ఆ మారిగా మాట్లాడతారు నా దగ్గర పనిచేస్తారు మీరు 14 ఏళ్ళు పనిచేస్తారు 22 ఏళ్ళు తెలుగుదేశం పార్టీలో పనిచేస్తారు మిమ్మల్ని ఇలాంటి తప్పుడు పనులు నేను ఎప్పుడు చేయించలా ఇంకో పక్కన మా ఇంటికి ఒక ఇప్పుడు మంత్రి ఆయనకు ప్రమోషన్ కూడా ఇచ్చారు మా ఇంటికి దాడికొచ్చాడు ఆయన దాడికొస్తే ఆ డీసీపీ అంటాడు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చాడంట ప్రతిపక్ష నాయకుడు ఇంటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో ఉండి నా ఇంటికి వచ్చి దాడి చేయడానికి వచ్చి కడాన రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చారంటారా కడాన విశాఖపట్నం వెళ్ళాను పోనీయకుండా ఎయిర్పోర్ట్ లో పెట్టి తిరిగి పంపించారు ఆత్మకూరుకు పోవాలని బాధితులను ఆదుకోవాలని పోతే నా ఇంటి గేటుకు ఆ రోజు తాళ్లు కట్టి నన్ను పోనీయకుండా చేశారు ఆ రోజు చెప్పా ఈ తాడులు మీ మెడకు ఉరి తాళ్లుగా తయారవుతాయి కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అని ఆ రోజు చెప్పా తమ్ముళ్ళు ఇలాంటి అరాచకాలు చేస్తారు కాబట్టి మనం భయపడి ఇంట్లో పడుకుంటే
మనం మనుగడ సాధించలేం. నేరస్తుల్ని కట్టడి చేయాలి, గట్టిగా పోరాడాలి, చట్టం ముందర దోషులుగా నిలబెడతాం. నేను అడుగుతున్నా, ఈరోజు వీళ్ళు చేసేది నవ ఘోరాలు చేస్తున్నారు, నవరత్నాలు కాదు ఇవి. ఈ ఘోరాలు చూస్తే ఒక పక్కన బాధుడే బాధుడు, ఒక పక్కన విధ్వంసమే విధ్వంసం, ఇంకో పక్క శాండ్ లో అవినీతి, మైన్స్ లో మొత్తం అవినీతి, ఇంకో పక్క ల్యాండ్స్ లో పూర్తిగా అవినీతి, ఇంకో పక్క జే బ్రాండ్ మద్యం, గంజాయి అమ్మకాలు. ఇవి కాకుండా మీరు చూస్తే భూ కబ్జాలు కూడా పెద్ద ఎత్తున, ప్రైవేట్ ఆస్తులన్నీ హస్తగతం చేసుకుంటున్నారు. ఎవరన్నా అడిగితే కేసులు బెదిరింపులు, కడాన అప్పులు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి నవ ఘోరాలకు పాల్పడిన ఈ ప్రభుత్వాన్ని క్షమించడానికి వీలు లేదు. ఇంకో పక్క ముఖ్యమంత్రి అంటున్నాడు, నేను బటన్ నొక్కుతున్నానని. నువ్వు బటన్ నొక్కుతున్నావు, నాటకం ఆడుతున్నావు. ఒకటి బటన్ అవుట్, అది ఎవరికి పోయిందో ఎవరికి తెలియదు. ఇంకొక బటన్ ఇన్ను, అంటే బయట నుంచి సాయంత్రానికి మీ ఇంటికి వచ్చే డబ్బులన్నీ 175,000 కోట్ల రూపాయలు అవినీతి చేశాడు తమ్ముళ్ళో ఈ ముఖ్యమంత్రి. లిక్కర్లో, ఇసుకలో, భూముల్లో ఎక్కడ పడితే అక్కడ అవినీతి. ఇంత మునుపు తండ్రిని అడ్డం పెట్టుకుని 43,000 కోట్ల రూపాయలు చేశారని సాక్షాత్తు సిబిఐ, ఈడీ కూడా ఛార్జ్షీట్లు వేసే పరిస్థితికి వచ్చారు. నిన్న మీరు చూశారు సాక్షి పేపరు, 300 కోట్ల రూపాయలు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు. ఇప్పుడే నిన్నే మళ్ళా ఒకసారి చూస్తే వాలంటీర్లకు 200 రూపాయలు నెలకిస్తాడంట, పేపర్ కొనుక్కోవాలంట, అది కూడా సాక్షి పేపరే కొనాలంట. ఆ పేపర్లో ఉండే అసత్యాలు ప్రజలకు చెప్పి ప్రజల్ని మోసం చేయాలని ముందుకు తీసుకుపోయే పరిస్థితికి వచ్చాడు. ఈ సాక్షి పేపర్ తెలుగుదేశం పార్టీలో నష్టాలు, ఎప్పుడు నష్టాలే, ఇప్పుడు లాభాల పంట. అంటే సాక్షి పేపర్ ఏమైనా చదువుతారా మీరు? ఎవరు చదవరు, మోసాల పత్రిక, అసత్యాల పత్రిక. కానీ ఆ పేపర్కు లాభాలు పంట. ఇంకో పక్క మీరు ఎక్కడ ఏ సిమెంట్ వాడేదానికి లేదు. ఏ సిమెంట్ వాడాలి? భారతీయ సిమెంట్ మాత్రం లాభాల పంట, కడవన్నీ నష్టాలు. ఏం తమ్ముళ్ళు గొప్ప నాయకుడు కదా, హవాల రూట్ లో డబ్బులన్నీ నిన్న కూడా చూశారు తమిళనాడులో, ఆంధ్ర డబ్బులంతా తమిళనాడుకు పోతా ఉంది. హవాలా మంత్రి ఒక ఆయన ఉన్నాడు, అక్కడ ఈ డబ్బులన్నీ పంపించే పరిస్థితికి వచ్చారు. అందుకనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు ఇక్కడ అమరావతి మన మదనపల్లిలో కడప టు బెంగళూరు రైల్వే లైన్ వేసి మదనపల్లి ద్వారా తీసుకుపోవాలంటే ఈ ముఖ్యమంత్రి వచ్చి కడప అవసరంలా పులివెందల నుంచి బెంగళూరు తీసుకుపోవాలని పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకోలా. మళ్లీ చెప్తున్నా, మనం వస్తానే తప్పకుండా కడప టు బెంగళూరే వస్తుంది. ఒకవేళ మీరు కావాలని ప్రారంభించినా పని జరగనయ్యను. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలి. నువ్వు ఇంకొక లైన్ కావాలంటే శాంక్షన్ చేయించుకో, కానీ శాంక్షన్ అయినటువంటి కడప బెంగళూరు లైన్, రైల్వే లైన్ వయా మదనపల్లి వెళ్ళాలి తప్ప వేరే ప్రాంతం ద్వారా వెళ్ళడానికి వీలు లేదు. ఇంకో పక్క ఉద్యోగస్తులకు హామీ ఇస్తున్నా, మీ సిపిఎస్ వారం రోజుల్లో అవుతుందన్నారు, పిఆర్సీ ఇవ్వాల, మిమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టాలనో టీచర్స్ ఇబ్బందులు పెట్టారు. కడాన టీచర్లకి బ్రాందీ షాపుల దగ్గర క్యూ లైన్ పెట్టే డ్యూటీ వేశారు. ఎన్ని అవమానాలు చేయాలన్ని అవమానాలు చేసే పరిస్థితి వచ్చారు. మళ్లీ ఉద్యోగుల తరపున హామీ ఇస్తున్నా, మీకు న్యాయం చేసే బాధ్యత
తిరిగి నీ గౌరవాన్ని కాపాడే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని వాళ్ళందరికీ హామీ ఇస్తున్నాను.